టూ వే స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలని ఇంతకుముందుకు మీకు బోర్డులో చూపించాను. మన ఈ మెటల్ బోర్డ్కి ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలనేది చెప్పలేదు కదా, ఒకసారి ఎలా ఇస్తారో చెప్తాను నేను చూడండి. ఇది లైట్ అన్నమాట, దీనికి ఆ లైట్ మధ్య నుంచి ఇది ఇక్కడికి మెయిన్ వస్తుంది. ఈ ఫ్యాన్ నుంచి ఈ సెంటర్కి వెళ్ళాలి, ఫ్యాన్ నుంచి సెంటర్కి వెళ్ళాలి. టూ వే ఎల్లో టూ వే వస్తుంది, ఇది బ్లూ వస్తుంది అనమాట. ఈ లాస్ట్కి ఉన్నది బ్లూ వస్తుంది, బ్లూ అంటే లైట్ ప్యాంటు. అండ్ ఇది ఏసీ, ఏసీ వచ్చేసి ఒకటి న్యూట్రల్ మనకు డీబీ నుంచి 2.5 ఎల్లో బ్లాక్ గ్రీన్ అంటే సర్క్యూట్ వస్తుంది కదా, ఆ సర్క్యూట్ మధ్యలో గ్రీను న్యూట్రల్కి బ్లాక్. ఈ లైట్ ఉంది కదా ఏసీ లైట్, ఏసీ లైట్ దాన్ని కొట్టుకోవాలన్నమాట. ఇట్లా ఏసీ లైట్ దీన్ని కొట్టుకొని న్యూట్రల్ బ్లాక్తో పాటు ఇది సాకెట్లో ఇచ్చేసేయాలన్నమాట. ఎలా ఇవ్వాలని ఒకసారి నేను ఇప్పుడు కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను. ఇలా అనమాట, ఫ్యాన్ డిమ్మర్ నుంచి సెంటర్కి ఇచ్చేసాను. రెండు ఎల్లో టూ వే ఎల్లో వస్తుంది కదా, అది పైన పైన ఒకటి కింద ఒకటి. ఈ బోర్డు అనేది బెడ్ దగ్గర ఉంటుంది అనమాట, టూ వేల్లో పైన ఒకటి కింద ఒకటి. ఇటు లాస్ట్కి వచ్చేసి లైటు, పైన బ్లూ కింద బ్లూ, సెంటర్లో ఫేస్. ఈ స్విచ్ ఫేస్ నుంచి మనకు డీబీ నుంచి వచ్చిన 2.5 ఎల్లో సర్క్యూట్ ఎల్లో ఫేస్ని దీనికి జాయింట్ కొట్టేసి రెండు కలిపి సెంటర్లో ఇచ్చేసేయాలి. ఇక్కడ అలా ఇచ్చినప్పుడు దీనికి ఈ లైట్ అనే దానికి పవర్ సప్లై వచ్చేస్తుంది. అయితే డోర్ దగ్గర ఉండే బోర్డు ఇది చూడండి ఎలా ఉంటుంది. లాస్ట్కి ఉన్నది లైటు, మనం ఇక్కడ లైట్ కనెక్షన్ ఇస్తాము. అక్కడ లాస్ట్లో దానికి పవర్ సప్లై ఇచ్చాము కదా, రెండు జాయింట్ కొట్టి 2.5 ఎల్లో ఆ రెండు సప్లై కొట్టాము కాబట్టి ఇక్కడ టూ వే కింద పైన బ్లూ మధ్యలో రెడ్ ఒక లైట్ ప్యాంట్ ఇచ్చేసామన్నమాట. దీనికి సప్లై కావాలంటే మనం బోర్డు దగ్గర కొట్టేశాం కదా, బెడ్ దగ్గర ఉన్న బోర్డులో కొట్టేశాము. అయితే ఈ ఫ్యాన్కి అక్కడ ఫ్యాన్ డిమర్ నుంచి ఇచ్చాము, దీనికి ఫేస్ కావాలి కదా. ఇలా ఇక్కడ ఫ్యాన్ డిమ్మర్కి సెంటర్లో ఇచ్చాము కదా, దీనికి ఫేస్ కావాలి కాబట్టి ఇక్కడ ఇస్తాం ఫేస్ ఇలా. ఇలా అంత సింపుల్ టూ వే కనెక్షన్ ఎలా ఇవ్వాలని. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. అయితే ఇంకా సింపుల్గా స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఇవ్వడం రాదు అనే వాళ్ళకి ఇంకా సింపుల్గా చెప్పాలంటే 3 మోడల్లో ఇలా అనమాట. ఎల్లో అనేది స్విచ్ కింద ఇచ్చుకోవాలి, మనకు డీబీ నుంచి వచ్చిన ఎల్లో స్విచ్ కింద ఇచ్చుకోవాలి, గ్రీన్ సెంటర్లో ఇచ్చుకోవాలి, బ్లాక్ న్యూట్రల్కి ఇచ్చుకోవాలి. దీనికి అలా ఇచ్చేసినప్పుడు ఫేస్ ఇచ్చినప్పుడు స్విచ్ ఆన్ చేయగానే ఈ పై నుంచి ఇలా సాకెట్లోకి పవర్ సప్లై వస్తుంది అనమాట. న్యూట్రల్ ఆటోమేటిక్ డైరెక్ట్ సాకెట్కి జాయిన్ చేస్తున్నాం కాబట్టి మనకు ఫేస్ కావాలి కాదు కాబట్టి ఆ ఫేస్ స్విచ్ కింద ఇచ్చుకున్నాం. స్విచ్ ఆన్ చేయగానే పైనుంచి సాకెట్లోకి పవర్ సప్లై వస్తుందన్నమాట. ఇంకా కొంచెం పెద్దగా తెలుసుకోవాలంటే సేమ్ ప్రాసెస్, డీబీ నుంచి వచ్చిన న్యూట్రల్ దీనికి ఇచ్చుకోవాలి.